నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అపోహ అవగాహన అనే అంశంలో భాగంగా అనారోగ్యపు అపోహల్ని చక్కగా నివృత్తి చేస్తున్నారు. అలాగే ఆరోగ్యకరమైన అలవాట్ల మీద కూడా అపోహలు ఉంటున్నాయి కాబట్టి అవి అపోహలన్నీ చక్కగా సైంటిఫిక్ విశ్లేషణతో ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. మరి సైక్లింగ్ అన్నది ఒక ఎక్సర్సైజ్గా భావిస్తే గనక ప్రతిరోజు కండరాలు కదులుతాయి చక్కగా, కానీ ఈ సైక్లింగ్ మీద కూడా రకరకాల అపోహలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అవునమ్మా. మరి దానివల్ల చాలా మంది చేసేవాళ్ళు కూడా చేయట్లేదు. అందుకనే మీరు చెప్తే గనక ఒకవేళ ప్రేక్షకులకు అర్థమయ్యి మళ్ళీ ఒకవేళ సైక్లింగ్ మొదలు పెడతారన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. నాకు ఇంకోటి చెప్పాలనిపిస్తుంది, ఏ వ్యాయామం చేయకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది, వాళ్ళు పాప మీ సైకిల్ చేసే వాళ్ళు కూడా నువ్వు తొక్కితే అది అరిగిపోతుంది, ఈ లేనిపోయిన కొత్త సమస్యలు వస్తాయి, రకరకాలుగా చెప్తుంటారు. పాప మాట్లాడేవాళ్ళు నలుగురు అనేసరికి వాళ్ళు జడగొట్టినందుకు వీళ్ళంతా చెడిపోయి. అవును, ఒక్కసారి థాట్ మైండ్ లోకి వచ్చిందంటే కాలిని పోస్తే చాలు, అదిగో సైక్లింగ్ వల్ల వచ్చేసింది. ఈ తొక్కేవాళ్ళ సైకిల్ మానేయటం కాదు, మళ్ళీ పక్కన తొక్కేవాళ్ళకి కూడా ఇదే అంటిచ్చేస్తారు. అలా అలా కొన్ని పెరిగిపోయినాయి. ఫస్ట్ అందరూ అడిగేది ఏంటి అని అంటే పెద్ద అపోహ, సైక్లింగ్ ఎక్కువగా చేస్తే మోకాలు చిప్పలు అరిగిపోతాయి. సైక్లింగ్ చిన్నప్పటి నుంచి ఎక్కువ చేస్తే అంత తొక్కకే బాబు, పెద్ద అయ్యాక మోకాలు చిప్పలు అరిగిపోతే కీళ్ళ నొప్పులు త్వరగా వస్తాయని చెప్తూ ఉండేవారు. ఇందులో ఏమైనా నిజం ఉందంటారు? సైకిల్ బాగా తొక్కితే అసలు కాళ్ళు ఎంత హెల్దీగా పనిచేస్తాయి అంటానికి మా నాన్నగారు ఎగ్జాంపుల్. ఓకే. ఏదో కొత్తగా పెళ్ళి అయినప్పుడు అత్తగారు కొత్త అల్లుడికి ఆ రోజుల్లో ఏదైనా కానుకలు ఇచ్చేటప్పుడు ఆ రోజుల్లో సైకిల్ సైకిల్ పెడితే ఈరోజు బెంచ్ కారు పెట్టినంత, అంటే 90 ఏళ్ళు పైబడి కూడా సైకిలే. చివరికి చనిపోయే రోజును కూడా 5 అంతస్తులు మెట్లు దిగటమే ఆయన. అసలు కాళ్ళు నొప్పులు కొంచెం కూడా లేవు ఆయనకి. అంటే 25 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఎటు వెళ్లాలన్నా పొలానికి సైకిల్ వేసుకుని వెళ్ళేవారు. అంటే చూడండి, సైకిల్ తొక్కటం వల్ల కీళ్ళకి చాలా మంచిదంట అని చెప్పడానికి నేను చెప్పే లాజిక్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అది. నేను చూసాం, తొక్కకుండా ఉండేవాళ్ళకి నడవకుండా ఉండేవాళ్ళకి నొప్పులు 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి వచ్చినాయి. ఇలా బాగా నడిచే వాళ్ళకి బాగా సైకిల్ తొక్కేవారు కాళ్ళ నొప్పులు లేవండి. లేవు. సైకిల్ తొక్కేటప్పుడు ఎంత అడ్వాంటేజ్ అంటే మన బరువు మోకాళ్ళ మీద పడదు, పాదాల మీద పడదు. అంటే బరువు పడినప్పుడు చేసే వ్యాయామం కొంత బరువు ఎక్కువ ఉంటే పెయిన్ స్ట్రెయిన్ ఉంటుంది. బరువు ఎక్కువ ఉన్నా కానీ సైకిల్ తొక్కేటప్పుడు అసలు ఏమీ మోకాళ్ళకు కాదు. సైకిల్ తొక్కేటప్పుడు ఇట్లా అంటాం కదండి, ఇట్లా ఎప్పుడైతే ఈ మూమెంట్ మోకాళ్ళలో వస్తున్నాదో అస్తమానం జాయింట్ జాయింట్ కదులుతున్నది. ఇక్కడ ఈ కదలికి వచ్చినప్పుడు ఫ్రిక్షన్ రాకుండా చేయటానికి, అక్కడ ప్రొడ్యూస్ అయ్యే హీట్ని న్యూట్రలైజ్ చేయడానికి చక్కగా జిగురు సర్విస్తూ ఉంటుంది. ఎంత కదిపితే అంత జిగురు వస్తుంది, కానీ కదిపేసరికి జిగురు పెరుగుతుంది. జిగురు పెరగాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే కీళ్ళు అరిగిపోతాయి అనుకుంటే, నడిస్తే కీళ్ళు అరిగిపోతాయి అనుకుంటే, మరి జంతువులన్నీ ఆహార సంపాదన కోసం ఏం చేస్తున్నాయండి? ముసలి పూలైనా దుప్పులు జింకలు ఇంకా 100 కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తాలి కదా, వేటాడాల్సిందే. మరి అంత బాగా కదలికలు చేస్తాయి కాబట్టి వాటి కీళ్ళు అసలు అరిగిపోవు, నొప్పులు రావు. కానీ కదలకుండా కూర్చునేటికి మాత్రం వస్తాయి. అందుకని సైక్లింగ్ అనేది అన్నిటికంటే మోకాళ్ళ నొప్పులు రాకుండా రక్షించుకోవడానికి ది బెస్ట్. ఈ రోజుల్లో ది బెస్ట్ అంటానికి ఇంకోటి ఉంది మళ్ళీ సైక్లింగ్. ఇప్పుడు అందరూ ఒక 300 మంది జనాభా, 7-8 కేజీలు 9 కేజీలు 10 కేజీలు దాటి పైబడి పెరిగి ఉన్నవాళ్ళే. అవును. మరి నడిచేటప్పుడు ఈ 10 కేజీలు 20 కేజీలు బరువు అంతా మోకాళ్ళ మీద పడుతుంది, బరువును మోసి మోసి ఇంకా కీళ్ళకి ఎఫెక్ట్ అవుతున్నది. అదే సైకిల్ అయితే ఈ బరువు సీటు మీద పడుతుంది తప్ప కాళ్ళ మీద పడదు. అందుకని సైక్లింగ్ అనేది మోకాళ్ళ నొప్పులు రాకుండా రక్షించడానికి చాలా చాలా మంచిది. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజుల్లో బరువు ఎక్కువ ఉన్నవారు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ముందు నుంచి సైకిల్ అనేది ఒక వ్యాయామంగా దినచర్యలో ఒక భాగం చేసుకుంటే మంచిది. మరి డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా ఇలాంటి లాభాలు రావాలంటే కనుక రోడ్డు మీద సైక్లింగ్ బెటరా, లేదంటే ఇంట్లో ఇప్పుడు ఇండోర్ సైక్లింగ్ ఎక్విప్మెంట్ వచ్చేసింది కదా అది బెటర్ అంటారా? పల్లెటూళ్ళలో అయితే రోడ్డు మీదకి సైకిల్ తొక్కెళ్ళి కూరగాయలకు వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా అట్లా తిరగటం ఇప్పుడు అలవాటు చేసుకు. మన కారు మోటార్ సైకిల్ ఉండొచ్చు, అదేదో భోజనం చేశాక ఎండ టైంలో వర్షం టైంలో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అర్జెంట్ పని మీద వాడదాం, కానీ ఒక వ్యాయామంగా సైకిల్ చేయడానికి ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు తొక్కటం చాలా మంచిది. ఓకే. ఇప్పుడు సిటీస్లో ఈ మధ్య సైకిల్ ట్రాక్లు విడిగా పెట్టారు, ఫారిన్ కంట్రీస్లో అది ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట గచ్చిబౌలి ఆ ఏరియాల్లో ట్రాక్స్ వచ్చినాయి, అలాంటి చోట వేసుకువెళ్ళండి. కుదరని వారందరికీ ఈ ట్రాఫిక్లో సిటీస్లో మనం కుదరదనుకుంటే ఇంట్లో సైక్లింగ్ చేసేవి అమ్ముతున్నారు కదా, స్టాండ్ వేసి తొక్కే సైకిళ్ళు, అలాంటివి కొని పెట్టుకోండి. సేమ్ అలాంటి ఫలితాన్ని మనం పొందొచ్చు. అక్కడైతే ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది మూమెంట్, కానీ ఇంట్లో వేసుకునే సైకిళ్ళు మాత్రానికి దీనికి కావాలంటే మనకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ రావాలంటే
ఆ సైకిల్ గేర్లు మార్చుకోవచ్చు మనం చక్కగా. అవును, స్పీడ్ స్ట్రెయిన్ పెరిగేటట్టు కూడా, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితం వచ్చేట్టు, వెయిట్ లాస్ అయ్యేటట్టు కూడా చేసుకోవచ్చు. నొప్పులు రాకుండాను పనికి వస్తుంది. వెయిట్ లాస్ అవ్వడానికి సైకిల్ ఇంట్లో పనికి వస్తాయి. బయట తొక్కే సైకిల్ కంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ జరగాలంటే ఇంట్లో తొక్కే సైకిళ్ళు, స్టాండెస్ తొక్కే సైకిల్కి రిజల్ట్ ఎక్కువ ఉంటుంది వెయిట్ లాస్. ఎందుకంటే వీటికి ఆ అడ్జస్ట్మెంట్ బాగా ఉంటుంది, బయట వాటికి అట్లా ఉండదు. స్పోర్ట్స్ సైకిల్కి ఉంటుంది. ఈ పెద్ద ఏజ్ వాళ్ళు మోకాళ్ళ నొప్పులు రాకుండా స్పోర్ట్స్ సైకిల్ తొక్కరు. వయసులో ఉన్న యూత్ అంతా స్పోర్ట్స్ సైకిల్ వాడుకుంటే ఇంకా మంచిది. అంటే ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ బైక్స్ మీద పెట్టే కంటే మంచి స్పోర్ట్స్ సైకిల్ మీద పెట్టడం బెటర్ అంట. చాలా మంచిది. వ్యాయామం విషయానికి వస్తే సైక్లింగ్ వ్యాయామం కాదని చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకంటే కేవలం కాళ్ళు మాత్రమే కదులుతాయి, హోల్ బాడీ వ్యాయామం కంటే హోల్ బాడీ వర్కౌట్కి సైక్లింగ్ని పరిగణించకూడదు అని చెప్తూ ఉంటారు. ఇందులో ఏమైనా నిజం ఉందంటారా? సైకిల్ చేసేటప్పుడు మనకు కాళ్ళు ఒక్కటే కదిలినట్టు కనపడుతుంటాయి. అవును, కానీ కాళ్ళల్లో రక్త ప్రసరణ బాడీలో రక్త ప్రసరణ అంతటిని యాక్టివేట్ చేస్తుంది. అవును, సైక్లింగ్ చేసేటప్పుడు బ్రీతింగ్ తీసుకుంటాం. అంటే కాళ్ళకు ఒక్కదానికే కాదుగా బ్రీతింగ్ తీసుకుంటే, ఇక్కడెక్కడ రెండు యూనిట్లు కదా, అంతా ఒకటే యూనిట్ కాబట్టి అవుతుంది. అందుకని శరీరం మొత్తంలో బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేయటానికి, ప్రాణవాయు సంచారంలో అణువణువుకి తీసుకెళ్ళటానికి, వ్యర్థాలను త్వరగా బయటకు తీసుకురావడానికి, రిలీజ్ అయిన కెమికల్స్ ఏవైతే ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు వేస్ట్ ప్రొడ్యూస్ అవుతాయి, ఆ వేస్ట్ అంతటిని బయటకు బాగా పంపించడానికి, క్లియర్ చేసుకోవడానికి సైక్లింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఈ రోజుల్లో కొంతమందికి నడు నొప్పులు ఉండొచ్చు, మెడ నొప్పులు ఉండొచ్చు. సైక్లింగ్ చేస్తే మెడ నొప్పులు నడు నొప్పులు ఎక్కువ కావు, మిగతా ఏవి చేసినా ఇవి ఎక్కువ అవుతాయి. వాళ్ళన్నిటిని మానేయాలి. కానీ ఈ వ్యాయామం, ఇప్పుడు మెడ నొప్పులు నడు నొప్పులు ఎక్కువ ఉన్నారు, వాకింగ్కి వెళ్ళరు, మరి అక్కడ డ్రాబ్యాక్ ఉంది కదా. ఇక్కడైతే అది లేదు, చక్కగా సైకిల్ మీద నడు లైన్గా పెట్టుకుని సైకిల్ దొక్కితే ఆ నొప్పులు మాత్రం ఎవరికి ఎక్కువ కావు. అందుకని బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి. కాకపోతే కొద్దిగా బాడీలో ఇతర భాగాలన్నీ అట్లట్లా కదిలి, నడుము కానీ భుజాలు జబ్బలు మెడ అన్ని భాగాలు ఫ్రీ అవ్వాలంటే సైక్లింగ్ చేయండి. ఒక అరగంట 1/4 గంట సేపు, తర్వాత 1/4 గంట ఇతర వ్యాయామాలు చేయండి. 2-in-1 లాగా అన్ని ఒకటే ఇవ్వవు కదా. ప్రతిదానికి ఒక్కొక్క లాభాలు ఉంటాయి. కొన్నిట్లో కొన్ని కవర్ కానీ ఇంకో దానితో ఉపయోగించుకుని కవర్ చేద్దాం. అంత మాత్రం సైక్లింగ్ వేస్ట్ అంటానికి లేదు కదా. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు